ఇదే బంజారా హిల్స్, హైదరాబాద్లోనే హైటెక్ ఏరియా, భారతదేశంలోనే అత్యంత కాస్ట్లియెస్ట్ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్న వారిలో 90% మందికి అసలు బంజారా అంటే ఏంటో తెలియదు. ఈ కొండలకు బంజారా హిల్స్ అనే పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. మనం పుట్టకముందు విషయాలు మనకెందుకులే అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఇంతకీ బంజారా హిల్స్ ఇంత పాష్ కాలనీగా ఎప్పుడు తయారైంది? అసలు ఇక్కడ నివసిస్తున్న బంజారాల పరిస్థితి ఏంటి? ఈ చరిత్ర మీరు చూడాల్సిందే. బంజారా ఈ పేరు వినగానే హైదరాబాద్లో ఓ కాస్ట్లీ ఏరియా గుర్తొస్తుంది. విలాసానికి మారుపేరుగా నిలిచే ఇంద్రలోకం గుర్తుకొస్తుంది. ఈ పేరంటేనే సిటీలో ఓ క్రేజ్. 5-స్టార్ హోటళ్లకు, హైక్లాస్ పబ్బులకు ఇదే పేరు. సినిమా స్టూడియోలు, పార్కులు, అద్దాల మేడలు, ఎత్తైన షాపింగ్ మాల్స్కి ఇది అడ్డా. విశాలమైన రోడ్ల మీద కొత్త మోడల్ కార్లతో ఎప్పుడూ హడావిడిగా కనిపిస్తుంది ఈ ప్రాంతం. 3 దశాబ్దాల క్రితం జనం నడవడానికే భయపడ్డ ఈ ఏరియా ఇప్పుడు టైమ్స్ మ్యాగజైన్ లిస్టులో ఇండియాలోనే ఖరీదైన లొకాలిటీస్లో ఒకటి. ఒకప్పుడు లంబాడీల రంగు అద్దాల దుస్తులతో మెరిసిపోయిన ఈ కొండలు ఇప్పుడు షాపింగ్ మాల్స్ అద్దాల ధగధగలతో మెరిసిపోతున్నాయి. ఇంతకీ ఇవి ఏ హిల్స్ అంటారా? హైదరాబాద్లో బంజారా హిల్స్కి చారిత్రకంగా ప్రత్యేకమైన స్థానముంది. లంబాడాలు అని పిలిచే సంచార జాతికి మరో పేరు బంజారా. నిజాం కాలంలో బంజారాలు ఈ కొండలు గుట్టల్లో గుడిసెలు వేసుకుని తండాలుగా నివసించేవారు. ఒకప్పుడు దాదాపు 20-30 లంబాడా తండాలు ఈ ప్రాంతంలో ఉండేవి. ఒక్కొక్క తండాకు 150 నుంచి 200 కుటుంబాల వరకు ఉండేవి. శతాబ్దాల పాటు ఈ ప్రాంతమంతా వీరి సంస్కృతి సాంప్రదాయాలతో కళకళలాడింది. అందుకే దీనికి బంజారా హిల్స్ అని పేరు వచ్చింది. అసలు ఈ ప్రాంతానికి బంజారాలు ఎందుకొచ్చారు? ఇక్కడ ఎందుకు స్థిరపడ్డారు? చరిత్రలోకెళ్తే వాస్తవానికి బంజారాలు సంచార జాతి. వీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతూ ఉండేవారు. లంబాడాలు ప్రధానంగా పశు పెంపకందారులు. ఒక్కొక్కరికి 100,000-1,000 పశువులు ఉండేవి. ఈ పశువుల ద్వారా వీరు ధాన్యాన్ని రవాణా చేసేవాళ్ళు. అలా వీరు దేశం మొత్తం తిరిగేవారు. హైదరాబాద్లో ఒక పోష్ కాలనీగా ఉన్నటువంటి బంజారా హిల్స్ ఒకనాడు అది లంబాడాల స్థిర నివాసంగా ఉండింది. ప్రధానంగా బంజారాలు మొఘల్ సామ్రాజ్యంలో దక్కన్ ప్రాంతంలో ఉండే సైనికులకు ధాన్యం సరఫరా చేసేవారని చరిత్ర చెబుతోంది. అలా ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వైపు వచ్చేవారు. అందుకే ఢిల్లీ హైదరాబాద్ మధ్య మొఘల్ పాలకులు ఉపయోగించిన దారిలో లంబాడా తండాలు కనబడతాయి. వీరు అన్ని ప్రాంతాలు తిరిగే క్రమంలో ప్రత్యేకమైన భాషను కూడా అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పటికీ వీరు ఈ భాషలోనే మాట్లాడుతుంటారు. దీనికి లిపి లేదు. లంబాడాలు నార్త్ ఇండియా నుంచి రావడం అనేటువంటిది జరిగింది. వీళ్ళు ఒక ధాన్యాలను సరఫరా చేసేటువంటి ఒక కమ్యూనిటీ. వీళ్ళు మొఘల్ రాజులకు, తర్వాత నిజాం రాజులకు ఆర్మీకి ధాన్యాలు సరఫరా చేయడం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగానే వీళ్ళు సౌత్ ఇండియాకు రావడం అనేటువంటిది జరిగింది. అప్పట్లో గోల్కొండ ప్రాంతంలో ఉండే సైన్యానికి బంజారాలు ధాన్యం సరఫరా చేసేవాళ్ళు. ఆ పని పూర్తయ్యాక పక్కనే ఉన్న కొండల్లో విశ్రాంతి తీసుకునేవారు. వీరి దగ్గర 100,000 పశువులు ఉండడంతో వాటి గ్రాసం కూడా ఈ కొండల్లో దొరకడంతో ఇక్కడే గుడిసెలు వేసుకుని ఉండేవారు. నిజాం ఆర్మీ మొత్తం కూడా గోల్కొండ ఫోర్ట్ మీద దాని సరౌండింగ్ ప్రాంతంలో ఉండేదన్నమాట. సో ఈ ఆర్మీకి మొత్తానికి వీళ్ళు నార్త్ ఇండియా వివిధ ప్రాంతాల నుంచి ధాన్యాలను తీసుకొని వచ్చి గోల్కొండ ఫోర్ట్ మీద ఉన్నటువంటి ఆర్మీకి సరఫరా చేసేటువంటి. ఈ సరఫరా చేసిన తర్వాత అంటే ఈ లోడ్ మొత్తం కూడా ఫోర్ట్ మీద అన్లోడ్ చేసిన తర్వాత ఈ ఇప్పుడు ఉన్నటువంటి బంజారా హిల్స్ మీద వచ్చి వాళ్ళు రెస్ట్ తీసుకునేటువంటి వాళ్ళు. మళ్ళీ జర్నీకి పోయే ముందు అక్కడ కొంత రెస్ట్ తీసుకునేటువంటి వాళ్ళు. ఆ విధంగా అది ఆ ప్రాంతం మొత్తం కూడా ఎప్పుడు కూడా లంబాడాస్ గొడ్లతోనూ లంబాడాల జనాలతోనూ మొత్తం కళకళలాడుతూ ఉండేది ఆ హిల్స్ మొత్తం కూడా. ఇక్కడికి వచ్చిపోతున్న బంజారాలకు దక్కన్ నిజాం ఉల్ ముల్క్తో సంబంధాలు ఏర్పడ్డాయి. నిజాం సైన్యాలు యుద్ధాలకు వెళ్ళినప్పుడు వారికి యుద్ధ సామాగ్రి, ఆహారాన్ని తరలించేది లంబాడీలే. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత హైదరాబాదులో
నిజాం ఉల్ ముల్క్ కి సైన్యంగా కూడా ఉన్న చరిత్ర లంబాడాలకు ఉంది. సంచార దశ నుండి స్థిర నివాస దశకు వచ్చిన బంజారాలకు గోల్కొండ పక్కన ఉన్న కొండలు అనువుగా కనిపించాయి. అప్పటికి ఇది సర్ఫ్ ఈ ఖల్సా కింద ఉంది, అంటే ఇది నిజాం కుటుంబ సభ్యుల ఆస్తి. అయితే నిజామే వీరిని ఇక్కడ ఉండమన్నట్టు చరిత్ర చెబుతుంది. హైదరాబాద్ రాజ్యానికి నిజాములు స్వతంత్ర పాలకులుగా మారాక కూడా బంజారాలతో మంచి సంబంధాలు కొనసాగించారు. అప్పటి వాణిజ్య వ్యాపార వ్యవస్థ అంతా లంబాడాలపైనే ఆధారపడింది. ఆ తర్వాతి పరిణామాలు చట్టాలతో వీరు సంచారాన్ని వదిలేసి ఇక్కడే స్థిరపడ్డారు. ఆధునిక రవాణా వ్యవస్థ అందుబాటులోకి రావడంతో వీరి అవసరం తగ్గుతూ వచ్చింది. అలాగే బ్రిటిష్ వారు తీసుకొచ్చిన అనేక చట్టాలు వీరిని కట్టడి చేశాయి. దీంతో స్థిర నివాసాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం సంచార తెగలుగా ఉన్నటువంటి, మా భాషలో చెప్పాలంటే లథేనియాస్ అంటారు అన్నట్టు, లథేనియాస్గా ఉన్నటువంటి సంచార గిరిజనుల్ని మొదటి సిపాయిల తిరుగుబాటు తర్వాత క్రిమినల్ ట్రైబ్ యాక్ట్స్ని తీసుకొచ్చింది. దాని తర్వాత ఈ సంచార తెగలన్నిటికీ కూడా కంట్రోల్ చేయాలనేటటువంటి ఒక ఆలోచన, ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక రాజులకు ఇన్ఫర్మేషన్ను పాస్ ఆన్ చేసేటటువంటి వర్గంగా వీళ్ళు ఉన్నారని చెప్పి ఆలోచనతో ఎప్పుడైతే ఆ చట్టాన్ని తీసుకొచ్చిందో, అప్పుడు ఈ స్థానిక రాజులతోని స్థానిక రాజ్యాలతోని ఎప్పుడు వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్కు ఉపయోగపడ్డ వర్గాలుగా ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఫ్రీనెస్ ఉన్నది. అక్కడ స్థానిక స్థిర నివాసం, అక్కడ పశువులను మేపుకోవడం, వాళ్ళ పశువు సంపదను పెంచుకోవడం. అప్పటి వరకు నిజాం సైన్యానికి ధాన్యాన్ని సరఫరా చేస్తూ కీలక పాత్ర పోషించారు బంజారాలు. గోల్కొండ ముఖద్వారాల్లో ఒకదానికి బంజారా దర్వాజా అని పేరు పెట్టడాన్ని బట్టే వీరి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ముఖద్వారానికి దగ్గరగా ఉన్న కొండల్లో నాటి బంజారాలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతం నిజాం కుటుంబ సభ్యుల ఆస్తి. దీన్ని సర్ఫై ఖల్సా అంటారు. దశాబ్దాల పాటు బంజారాల సంస్కృతికి కేంద్రంగా మారిన ఈ ప్రాంతం బంజారా హిల్స్గా మారింది. నిజాం కాలంలో బంజారా హిల్స్లో కొంతమంది అధికారులు కూడా ఉండేవారు. బంజారాలు వీరికి పాలు పెరుగు సరఫరా చేస్తుండేవారు. ఇక్కడే స్థిరపడ్డ బంజారాలు పశుపోషణ వదిలి వ్యవసాయం కూడా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇదంతా ప్రభుత్వ భూమిగా మారింది. ఆ తర్వాత అనేక పరిణామాలతో బంజారాలు తెలియకుండానే సొంత నేలపై అడ్డా కూలీలుగా మారిపోయారు. పశువుల నుంచి స్థిర నివాసానికి వచ్చినటువంటి క్రమంలో వ్యవసాయానికి కొంతమంది షిఫ్ట్ అయినరు, రెండో వైపు లేబర్లుగా మారినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇవాళ మొత్తం జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఉన్నటువంటి భవంతులన్నీ కూడా వాళ్ళ శ్రమచుక్కలతో కట్టబడ్డాయి. వాళ్ళకు రక్త చుక్కలు దాంట్లో ధారపోసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. కానీ వాళ్ళకి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయి ఇండ్లు పర్మనెంట్గా కొంతమందికి ఒక 20-30% అయితే ఇప్పుడు ఇండ్లు వచ్చినాయి, కానీ ఎక్కువ మందికి ఇప్పటికీ పూర్తి స్థాయి ఇల్లు లేనటువంటి పరిస్థితి. నిజాం ప్రభుత్వం 1329 హెక్టార్ల ల్యాండ్ వాళ్ళకి ఇచ్చింది, కానీ ఆ ల్యాండ్ వాళ్ళ దగ్గర లేదు ఇప్పుడు. ఒకప్పుడు రాజ్యాలు నిలబడాలన్నా కూల్చాలన్నా బంజారాలదే కీలక పాత్ర. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చట్టాలు అమలైన విధానాలు బంజారాల్ని అభివృద్ధిలో అట్టడుగు వర్గంగా మార్చేశాయి. శతాబ్దాలుగా బంజారాలు నివసించిన స్థలాల్నే వారి చేతుల్లోంచి గుంజుకున్న మన ప్రభుత్వాలు ఇప్పుడు కనీసం గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల మీద కూడా నడవనీయడం లేదు. బంజారాలకు సొంత భూమిపై దక్కిన గౌరవం ఇది. కాలంతో పాటు వృత్తి మార్చుకుంటూ వచ్చిన బంజారాలు ఇప్పుడు కూలీలుగా మిగిలారు. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి బిల్డింగ్ పునాదులు తీసిన వారు వీరే. ఈ మధ్య వరకు ఈ ప్రాంతం కొండలు గుట్టలుగా ఉండేదని చెబుతున్నారు ఇక్కడి తండావాసులు. అడవిని బాగుచేసి నివాస ప్రాంతంగా మార్చిన వారికి ఇప్పుడు జానుడు నేలలేదు. వారికంటూ సొంతంగా కమ్యూనిటీ హాల్ లేదు. పార్టీల భవనాలకు, పెద్ద పార్కులకు, సినిమా స్టూడియోలకు, చివరికి జంతువులకు కూడా స్థలాలు కేటాయించిన ప్రభుత్వాలు బంజారా భవన్కు, వారి దేవత మారమ్మ దేవాలయానికి మాత్రం స్థలం కేటాయించలేకపోయాయి. ఎన్నో ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ధనుకులు కూడా కబ్జా చేసుకుంటున్న పొజిషన్లు వెళ్ళిపోయిన స్థలాలు ఉన్నాయి. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న బంజారాలకి ఇప్పటి వరకు ఇక్కడ దాదాపు ఒక 10,000 మంది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి బంజారా భవన్కి స్థలాలు కేటాయించాలని చెప్పి దగ్గర దగ్గర ఒక 15-20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. కానీ ఆ బంజారాలకి, బంజారా భవన్ కట్టడానికి బంజారాసులు స్థలం చూపించలేకపోతున్నారు. ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అన్యాయమే జరుగుతుంది. అది ఇంకోటి, బంజారాల ఇప్పుడు ప్రతి బస్సులో టెంపుల్లకి, మజీద్లకి, చర్చిలకి ఎన్నో స్థలాలు కేటాయించినారు, ఎన్నో స్థలాలు కబ్జాలు చేసుకొని కట్టుకున్నారు బలవంతాన్ని. కానీ బంజారాస్లో చరిత్ర గల బంజారాళ్ళకి, ఓ మరమతల్లి అనే టెంపుల్కి స్థలాలు కేటాయించాలని చెప్పి దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఎంతమంది కలెక్టర్లు వచ్చినా లెటర్లు
వినతి పత్రాలు ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు వాళ్ళ టెంపుల్కి కూడా ఒక 1000 గజాలు ఇస్తారా కేటాయించకపోవడం సిగ్గుచేటి. భారతదేశంలో ఆధిపత్య కులాలు, అధికార భాష సంస్కృతులు, చిన్న సంస్కృతులను, చిన్న భాషలను అణిచివేస్తూనే వస్తున్నాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే లంబాడాల చరిత్ర, భాష, సంస్కృతి అంతా తరతరాలుగా అణిచివేయబడుతూనే వస్తుందన్నది వాస్తవం. టీవీలు లేని, బైకులు లేని, చివరకు సెల్ ఫోన్లు లేని ప్రాంతాన్ని చూడాలంటే మనం ఏ మారుమూలకో వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాదులో అత్యంత పాష్ ఏరియాగా చెప్పుకునే బంజారా హిల్స్లోని లంబాడా తండాకు వెళ్తే చాలు, బంజారాలు ఇప్పటికీ ప్రపంచంతో సంబంధం లేకుండానే బతుకుతున్నారు. గొప్ప సంస్కృతిగా పేరున్న బంజారాల జీవన విధానం ఇప్పుడు ఆధిపత్య సంస్కృతి కింద నలిగిపోతోంది. ఆధిపత్య భాషా సంస్కృతులు చిన్న ప్రాంతాలని, వాటి భాషా సంస్కృతుల్ని అణిచివేస్తాయని చరిత్ర చెబుతోంది. అదే బంజారాల విషయంలో కూడా జరిగింది. తమ భాషా సంస్కృతుల్ని ఆధిపత్య సమాజం అణిచివేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత సంస్కృతి సాంప్రదాయాలున్నా హిందూ సమాజం అన్న ముద్ర వల్ల పండగలు మారిపోయాయి, పద్ధతులు కనుమరుగైపోయాయి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి భాష. హిందీ చాలా పదాలు దాదాపు 60% వరకు మనకు హిందీ భాష పోలికలు దీంట్లో కనిపిస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు భాష క్రమంగా కనుమరుగైతూ ఉంది. ఎందుకంటే ఏ ప్రాంతంలో ఇప్పుడు మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయా ప్రాంతాల యొక్క లోకల్ డామినేట్ భాషలు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఇస్తూ ఉన్నాయి. కల్చరల్ ఆస్పెక్ట్స్ కూడా వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక కల్చర్ అనేటువంటిది ఉంది. అంటే వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు పూజించుకోవడము, సేవాభయ మేరమ్మ భవాని ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి అమ్మ దేవతలు ఉన్నారు, శీతల భవాని ఉంది. క్రమంగా అంటే హిందూ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్లో భాగంగా ఇవన్నీ కూడా కనుమరుగైతూ ఉన్నాయన్నమాట. బంజారా స్త్రీ సాంప్రదాయ దుస్తులు రంగురంగుల అద్దాలతో అందంగా ఆకట్టుకునేలా ఉంటాయి. ప్రపంచంలోనే ఇలాంటి వైవిధ్యమైన దుస్తులు మరే తెగకు ఉండవేమో. దుస్తుల అంచుల్లో అల్లికలు, అద్దాలతో ఉండే రెడ్ కాటన్ దుపట్టా అందంగా ఉంటుంది. బంజారా దుస్తులు బరువు ఎక్కువ, వాటిని తయారు చేయడానికి నెలల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. అంతెందుకు వాటిని కట్టుకోవడానికి కూడా గంటలు గంటలు సమయం పడుతుంది. బంజారాల సంస్కృతిలో భాగమైన ఈ దుస్తులు నేడు కనిపించడం లేదు. బంజారా హిల్స్లో ఉండే అనేక తండాలు నేడు ఖాళీ అయ్యాయి. తరతరాలుగా ఇక్కడే ఉంటున్న బంజారాలకు కొంతమంది నాయకుల కృషి వల్ల ఇళ్ల స్థలాలు దక్కాయి. అయినా ఇంకా తండాలుగా చిన్న గుడిసెల్లోనే ఉంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రోడ్ నెంబర్ 7లో బంజారా బస్తీకి వెళ్తే వీరి జీవితం కనిపిస్తుంది. రంగుల ప్రపంచంలో చిరిగిన దుస్తులు, అద్దాల మేడల మధ్య 20 గజాల గుడిసెలు, పిజ్జా తినే పిల్లల మధ్య, అర్ధాకలి మధ్య బతికే చిన్న పిల్లలు, ఇది ఇక్కడి బంజారాల జీవన చిత్రం. మేము ఇక్కడే పుట్టాం. మా తాతగారులు, మొదట్లో మా తాతగారులు ఉన్నప్పుడు, మా అమ్మ నాన్న ఉన్నప్పుడు కూడా 3 తరాలు ఇదే ప్లేస్లో నడుస్తుంది తప్ప మాకు ఈ చుట్టుపక్కల అన్నీ డెవలప్ అయ్యాయి. కానీ ఈ గుడిసెలు కానీ ఇక్కడ కానీ మాకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. గత 3 తరాల నుంచి ఇక్కడ ఈ బస్ బస్సులోనే ఉంటున్నాము. రోడ్ నెంబర్ 7 జూబ్లీస్. ఇక్కడ మేమున్నప్పుడు చుట్టుపక్కల బిల్డింగ్స్ ఏమీ లేవు, మొత్తం అడవి. అన్నపూర్ణ స్టూడియో ఒకటి కేటాయించారు అప్పుడు 80 రూపాయలకి. మాకు అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం. మాకు ఇక్కడ ఇప్పటిదాకా రెగ్యులేషన్ పెట్టినాం, చాలాసార్లు రెగ్యులేషన్ పెట్టినా కూడా ప్రభుత్వాలు ఏం పట్టించుకుంటలేవు. మస్తు సార్లు రిక్వెస్ట్ చేసినాము. ఈ ప్రాంతంలో 250 బంజారా కుటుంబాలు సుమారు 60 సంవత్సరాలుగా ఉంటున్నా వారికి ఇళ్ల పట్టాలు లేవు. 20-30 గజాల గుడిసెల్లో 3 తరాలు జీవిస్తున్నాయి. అడ్డా కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా రోజు కూలీ మీద బతుకీడుస్తున్న కూలీలు వీళ్ళు. ఇక్కడ ఆడవాళ్ళు చుట్టుపక్కల భవనాల్లో పాచి పనులు చేస్తూ పిల్లల్ని పోషించుకుంటున్న దుస్థితి. ఇది బంజారా హిల్స్, బంజారా బస్తీ. కూలీ పనికి ఎక్కువ వెళ్తాము. మాకు చదువు లేదు కదా, చదువు గురించి మేము కొంత ఎక్కువ ఏముందా తెలుసుకోవాలన్నా మాకేం తెలీదు. ఒకటే పని చేసుకోవడం, రావడం, ఎవరికైనా ఏం చెప్పాలన్నా మాకు తెలీదు అస్సలకి. కొంతమంది ఏమో ఏం చేస్తారంటే ఇళ్ళల్లో పని చేస్తున్నారు. ఇప్పటికీ పరిస్థితానికి పని దొరకలేదు కదా. 5-6 మంది ఒక్కొక్క మనిషికి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి చదువుకోవాలంటే, అస్సలకి చదివించాలంటే డబ్బులు ఇల్లు అయితలేదు మా దగ్గర. సమస్యల ఊబిలో బతుకుతున్న బంజారాలకు ఇక్కడ భద్రత కూడా లేదు. ఎప్పుడు ఎవరొచ్చి ఈ స్థలం వారిదంటారో కూడా తెలియదు. ఎప్పుడు పోరాడుతూ బతకాల్సి వస్తుందంటున్నారు ఇక్కడి బస్తీ వాసులు. కనీసం సొంత పండుగలు జరుపుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది వారికి.
చరిత్రలో అనేక వృత్తులు మార్చుకుంటూ వచ్చిన వీరు చివరికి ఆటో డ్రైవర్లుగా స్థిరపడ్డారు. ఇక్కడ ఉంటున్న అనేక మంది నడిపే ఆటోలు సొంతవి కావు. సొంతంగా ఏమైనా చేద్దామన్నా వీరికి లోన్లు రావు. ఒక 20 ఇయర్స్ నుంచి పీజీఆర్ ఉన్నప్పుడు మాకు రేషన్ కార్డ్స్, ఓటర్ కార్డ్స్ అన్ని ఆల్ ఫెసిలిటీస్ ఇచ్చిండు. నల్లాలు శాంక్షన్ చేసి పట్టాలు ఇచ్చే మూమెంట్లో అతను చనిపోయిండు. చనిపోతే ఆ చనిపోయిన తర్వాత మాకు అందరికి రౌడీలు, గుండాలు, ఇక్కడ స్థానికంగా లోకల్ రౌడీస్, లోకల్ లీడర్స్ గుండాలు వచ్చి ఇబ్బంది పెట్టి ఆ కడప మీద రవీంద్రనాథ్ రెడ్డి రకరకాలుగా ఇబ్బంది పెట్టి మాకు ఇక్కడ లేపాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. మేము కొంతమంది నాయకుల సపోర్ట్ తీసుకొని మేము ఇక్కడ వాళ్ళతో ఫైట్ చేసి ఇప్పటికీ కోర్టులో ఫైట్ చేస్తున్నాం, ఇక్కడ కూడా ఫైట్ చేసి ఇక్కడే ఉంటున్నాము. మురికి కూపంలో బతుకుతున్న బంజారాల్ని మరో బలహీనత కూడా వెంటాడుతోంది. ఎంత సంపాదించినా తాగుడికే సగానికి పైగా పోతోంది. సంపాదించుకోవాలన్న ఆలోచన లేదు, భవిష్యత్తు కోసం అందులో కొంత దాచుకోవాలన్న అవగాహన లేదు, చదువుకోవాల్సిన అవసరం తెలియదు. ఇక్కడ కనీసం టెన్త్ చదివిన వాళ్లు కూడా కనిపించరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దెబ్బతింటున్న సంస్కృతి ఓవైపు, వెంటాడుతున్న వ్యసనాలు మరోవైపు, వీరి జీవితాన్ని పేదరికంలోనే మరింత వెనక్కి తీసుకుపోతున్నాయి. ఇప్పుడు బంజారా హిల్స్ లో బంజారాలకే స్థావరం లేకుండా పోయింది. వీళ్ళ ఆట పాట ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పెద్దలకు అడ్డంగా మారింది. ఈ పోటీ ప్రపంచంలో పోటీకి దూరంగా బతుకుతున్న బంజారాల కథ ఇది. ఇది ఇవాల్టి బస్తీ. మరో బస్తీలో మళ్ళీ కలుద్దాం.